తీసుకోరండి. మనకు ఓవర్ హెడ్ ట్యాంక్లో ఎన్ని లీటర్ల వాటర్ ఉన్నాయని తెలుసుకోవడానికి మనం ఈ ప్రయోగం చేస్తాం. మనం ఫస్ట్ స్విచ్ చేయగానే ఈ తీగ ద్వారా మనకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లకి విద్యుత్ వస్తుంది. మళ్ళీ ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ నుండి మనకు పవర్ సప్లై అయ్యి పవర్ సప్లై సర్క్యూట్లోకి విద్యుత్ను అందజేస్తుంది. ఇందులో దీనికి ఏసీ డీసీ అనే రెండు తీగలు అమర్చుతారు. ఆల్టర్నేట్ కరెంటు, ఇంకోటి డైరెక్ట్ కరెంటు. ఈ రెండు తీగల ద్వారా మళ్ళీ పవర్ సప్లై అయ్యి వాటర్ క్వాంటిటీ డిస్ప్లేలకు కరెంటును అందజేస్తుంది. ఇందులో ఉండే క్వాంటిటీ డిస్ప్లేలలో మనకు ఐసీలు ఉంటాయి. ఈ ఐసీలు అనేటి విద్యుత్ను గ్రహించుకొని ఈ తీగ ద్వారా సెన్సర్కు విద్యుత్ను అందజేస్తాయి. ఈ సెన్సర్ అనేది ట్యాంక్లో ఎన్ని లీటర్ల వాటర్ ఉన్నాయని తెలుసుకొని మళ్ళీ తిరిగి మనకు అదే తీగ ద్వారా వచ్చి డిస్ప్లేకు అందజేస్తుంది. డిస్ప్లే అనేది మనకు చూపిస్తుంది. ఈ విధంగా మనము ఓవర్ హెడ్ ట్యాంక్లో ఎన్ని లీటర్ల వాటర్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఉపయోగాలు ఏమిటంటే, మనకు దాదాపు బిల్డింగ్ మీద ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి. అవి నిండినాయో లేవో అని మనం బిల్డింగ్ ఎక్కి చూస్తాము. అలా కాకుండా మనకు సులువుగా ఇంట్లోనే ఈ పరికరం పెట్టుకొని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.